తాజా 30. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు హైదరాబాద్ వస్తోందని తెలిసినప్పటి నుంచి అంతటా ఒకటే చర్చ. ఆమె ఎలా వస్తారు, ఎక్కడ ఉంటారు, ఏం తింటారు, ఇవే ప్రశ్నలు. ఇవాంకా ట్రంప్ వస్తుంది అనడంతో హైదరాబాద్ రోడ్డులు అందంగా చేయడం ఒక ఫ్లోలో జరిగిపోయింది. ఆమె రానే వచ్చింది, కాకపోతే అందరూ అనుకున్నట్టు ఆర్భాటమేం లేకుండా సింపుల్గా వచ్చింది. మీటింగ్లో పాల్గొంది, హైదరాబాద్ బాగుందని కూడా చెప్పింది. ఇకపోతే ఇవాంకా ట్రంప్ ఫుడ్ విషయంలోనూ చాలా ప్రచారం జరిగింది. 20 నుంచి 30 మంది షెఫ్లు అమెరికా నుంచే వస్తున్నారని, వంట సామాగ్రి కూడా అక్కడి నుండే తెచ్చుకుంటున్నారని ప్రచారం నడిచింది. అలాంటిదేం లేదు, ఇంకొంతమంది ఇంకా ముందుకెళ్లి ఆమె భోజనాన్ని టెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా అమెరికా ఫోరెన్సిక్ టీం కూడా వస్తుందని ఊదరగొట్టారు. అమెరికా అధ్యక్షుడి కూతురు కాబట్టి భద్రత కోసం ఆమె షెడ్యూల్ వివరాలు అధికారులు పూర్తిగా బయటపెట్టలేదు. దీంతో చాలా రకాలుగా ప్రచారాలు జరిగింది, అదంతా ఉత్తదేనని తేలిపోయింది. హంగులు ఆర్భాటాలు ఏమీ లేకుండా ఇవాంక సింపుల్గానే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. ఇక ఆమె కోసం ఫలక్నుమా ప్యాలెస్లో 28న ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. 29న గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం విందు ఇవ్వనుంది. ఇలా ఒక్కో హోటల్లో విందులు, భద్రత, ఆమె బస చేస్తున్న ట్రెండెడ్ హోటల్కు ఒక్కోదానికి 10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అంటే ఆమె ఒక్కరోజు మన భాగ్యనగరంలో ఉండడం కోసం హోటల్కే ప్రభుత్వం 10 కోట్లు కడుతోందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.